रमण्यै नमः। ललिता सहस्रनामములलो 310 నామము రమణి। ఈ నామము 3 అక్షరములు కలిగిన నామము। రమణీ అనే నామమునకు అర్థము రమణీయ స్వరూపము కలది, రమింపచేయునది। గత నామమైన రంజని అనగా ఆనందింపచేయునది లేక రంజింపచేయునది। ఈ నామమైన రమణి అనగా రమింపచేయునది। ఈ రెండూ కూడా జగన్మాతకు పరిపూర్ణతను కలుగజేసే నామములు। రెండిటిని విడివిడిగా కాక కలిపి పరిశీలన చేసినట్లయితే ఆ తల్లి యొక్క సంపూర్ణ తత్వము మనకు అవగతమవుతుంది। సమస్త విశ్వమును రమింపజేయగలది అనగా ఆ తల్లి ప్రేమ కొరకు అరులు చాచునట్లు చేయునది రమణీ అనే నామమైతే ఈ విశాల విశ్వమును భక్తి పారవశ్యముతో ఆనంద పరవశములో ముంచి తేల్చునది రంజనీ అనే నామము। ఈ రెండు నామములు జగన్మాత యొక్క వ్యక్తిత్వమును విశ్లేషిస్తాయి। విశ్వమునంతటిని తన వైపు ఆకర్షింపచేయటం వలన జీవులు నడవవలసిన ఒక చక్కని బాటను ఆ తల్లి ఏర్పాటు చేస్తే ఆ బాటలో నడిచి ఆనందమగ్నులై ఆ తల్లి సన్నిధికి చేరగలుగుతారు ఆమె బిడ్డలు। అందువలన రంజని రమణి అనే నామములు విడదీయలేని నామములు। వేదములు జగన్మాత లలితా మహాత్రిపుర సుందరిని నవ్వుచు ఆడుచు రమించుచు అని వ్యాఖ్యానించినవి। జగదీశ్వరి భక్తులైన వారిని రమింపచేస్తూ ఆమె తప్ప వేరే ప్రపంచము లేదనే విషయమును వారికి తెలియచేస్తూ భక్తుల హృదయములు అనే సరోవరములో రాజహంస వలె విహరించునది। ఈ విషయము అనుభవించిన వారికే తెలుస్తుంది కానీ అన్యులకు కాదు। ఈ భావమును మానసికముగా అనుభవించి రమించిన శ్రీ సదాశివ బ్రహ్మేంద్రుడు తన కీర్తనలో మానస సంచరరే బ్రహ్మణి మానస సంచరరే అమ్మా నా మనసులో హంసవై సంచరించు అని జగన్మాతను ప్రార్థించారు। భువనేశ్వరి మంత్రములోని బీజాక్షరమైన హరీంకారములోని రకారము ఈ నామములో సంక్షిప్తము చేయబడినది। అందువలన రమణీ అనే నామమును మనసారా తలుచుకుని ఆమె రూపమును మనసులో దర్శించిన, రమణీ అనే నామమును పదే పదే జపించిన అది భువనేశ్వరి మాతను తలుచుకున్నట్లే భావించబడి తత్సమానమైన ఫలితమును సాధకులకు అందచేస్తుంది। నిరంతరము రమణీ అనే నామజపము వలన రమణీయమూర్తి అయిన పరదేవత లలితాంబిక భువనేశ్వరి రూపములో ఆహ్లాదకర మూర్తిగా మనకు దర్శనమిస్తుంది। రమింపచేయునది అంటే ఆనందింపచేయునది అనే అర్థము కూడా ఉంది। జగన్మాత రూపమును దర్శించిన, ఆ తల్లి నామమును స్మరించిన అందులో ఉండే ఆనందము వర్ణనాతీతము। నిత్యము నూతనముగా ఉండే స్వరూపమే జగన్మాత। అమృతమును ఎంత గ్రోలినా తనివి తీరనట్లే ఆ తల్లి రూపమును మానసికముగా ఎంతసేపు ధ్యానించినా నామమును ఎంతసేపు స్మరించినా ఆ దాహము తీరదు సరికదా। ఇంకా దర్శించగలగాలి, మరింకా స్మరణను ఆస్వాదించగలగాలి అనే తపన ఎక్కువైపోతుంది। అందుకే వసిన్యాది వాగ్దేవతలు జగన్మాతను రమణీ అనే నామముతో కీర్తించారు। జగన్మాత యొక్క నామస్మరణ మహాత్మ్యమును అందులోని మాధుర్యమును గురించి జగద్గురువులు ఆదిశంకరులు సౌందర్య లహరిలోని 33వ శ్లోకములో ఈ విధముగా వివరించారు। స్మరం యోనిం లక్ష్మీం త్రితయమిదమాదౌ తవ మనోర్నిధాయైకే నిత్యే నిరవధి మహాభోగరసికా భజంతి త్వాం చింతామణిగుణ నిబద్ధక్షవలయా
शिवाग्नौ जुह्वन्त सुरभिघृतदाराहुति सतैः। अम्मा నీ భక్తులు సాధనలో ఉన్న అనుభూతిని మాధుర్యమును గ్రహించి నీ మంత్రమునకు ముందు కామరాజ బీజమైన ఐంను భువనేశ్వరి బీజమైన హ్రీంను లక్ష్మీ బీజమైన శ్రీంను కలిపి ఐం హ్రీం శ్రీం రమణ్యై నమః అనే మంత్రముతో అనేక సార్లు జపము చేస్తూ ఉంటారు। ఫలితముగా వారికి చింతామణుల వంటి మాణిక్యములను నీవు ప్రసాదించినా వాటిపై వారికి ఆశ ఉండదు, వాటిని జపమాలగా ఉపయోగించి జపిస్తారు। అలాగే నీ జప ఫలితముగా కామధేనువు కురిపించే క్షీరముపై కూడా ఆశ లేక తిరిగి ఆ పాలను నీ అభిషేకమునకే వినియోగిస్తారు। దీనిని బట్టి అర్థమయ్యేదేమిటంటే రమణి అని కీర్తించబడిన అమ్మ స్మరణ కంటే చింతామణులు కామధేనువు క్షీరము కూడా ముఖ్యము కాదు। జీవులకు భక్తి మార్గమును ఏర్పరచి దానిలో వారిని చక్కగా నడిపించి ఆనంద పరవశములు ముంచి తేల్చి కటాక్షించు తల్లని తల్లి రమణి భక్తుల హృదయ సరోవరములో రాజహంసవలి విహరించుచు వారి మనసును పులకింపజేసే దివ్యమూర్తి పరదేవత లలిత హ్రీంకారములో నీరకార శబ్దమును సంక్షిప్తము చేయబడిన రమణీ నామమును నిరంతరము మనసులో స్మరించుము చాలు ఆహ్లాదమైన అమ్మ దర్శనము లభించుట తధ్యము। భక్తుల హృదయములను ఆనందింపచేయునది, భక్తి మార్గములో రమింపచేయునది, సమస్త విశ్వమును భక్తి పారవశ్యముతో ముంచివేయునది, భక్తుల హృదయము అనే సరోవరములో హంసవలి విహరించునది అయిన జగన్మాత లలితామహాత్రిపుర సుందరిని మనమందరము అనునిత్యము శ్రద్ధాభక్తులతో రమణీయని నామముతో స్మరిస్తూ ఆ తల్లి యొక్క అపారమైన కరుణాకటాక్షములకు పాత్రులము కావాలని మనసారా ప్రార్థిస్తూ శ్రీమాత చరణం శరణం మమా।